ఆయన అన్నది అనతి కాలంలోనే 25 ఏళ్ళకి నెరవేరితే అన్నవాడు మరో మాట కూడా అన్నాడు. ఏవాడో తెలుసా, ఎలా వెళ్ళానో మరలా. ఆ రోజు యెరూషలేముకి దారి, ఈరోజు ప్రపంచానికి దారి. ఆ దారి సరాసరి ఆయనతోనే దారట. ఆ రోజు ఒక్క పట్టణమే కకలవికలమైంది. ఈ రోజు ఆయన రాబోతున్నాడు. ప్రతి పట్టణము పల్లి ప్రపంచము రెండో రాకడకి అగ్ని కాదు పంచభూతాలు మిక్కటమైన యాండ్రముతో లయమవడానికి సిద్ధంగా ఉన్న ఈ టైంలో మనం ఏం చేయాలి? మనము మన పిల్లల కోసం, మన కోసం రాబోతున్న ఆ ప్రమాదం కోసం ఏడవాలి. ఆ రోజు యెరూషలేము ప్రమాదాన్ని చూసే మారు మనసు వేపు ఏడవండి. ఇప్పుడు రెండో రాకడ రెడీగా ఉంది. అది రేపు జరగచ్చు, నేడు జరగచ్చు, ఏ రోజు జరగచ్చు. పరిస్థితులు చూస్తుంటే అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ముందే జరుగుతుంది. ఏడవండి. ఆ రాకడ గడిలో ఆయన చెప్పినవి ఖచ్చితంగా జరుగుతాయి. ఆయన చెప్పినట్టే టైటస్ అన్నవాడు డబ్బులో ఆ దండయాత్ర జరిగిస్తే, ఆయన చెప్పినది ప్రతీది జరిగితే, నేను లేస్తానన్నవాడు ఖచ్చితంగా లేస్తే, ఆయన మాట ఏది తప్పిపోకపోతే ఆయన తప్పని మాట మాటిచ్చెళ్ళాడు. వస్తా అన్నాడు, ఖచ్చితంగా వస్తా. ఆ వచ్చే గడియలు కనబడుతున్నాయి. మరణాలు, విలయాలు, కరువులు, బాధలు, ప్రేమ లేకపోవడం, దండయాత్రలు దేశాల మీదకి, దేశీయ నిన్న మొన్న రష్యా దండయాత్రలు, పాలస్తీన, ఉక్రెయిన్, ఒకటి రెండేంటి ఇజ్రాయెల్, ఎలా పోట్లాడుకుంటాయో, ఎలా స్టార్ట్ అవుతున్నాయో తెలియదు. ఇవి సరిపోలేదని మరలా మరణాలు, కరోనా, డెల్టా, అది ఇది సేమ్ అట్మాస్ఫియర్. మరలా ఎప్పుడు మొదటి శతాబ్దపు వాతావరణం, గుంపులు గుంపులు చనిపోతున్నారు, గుట్టలు గుట్టలు ఎగిరిపోతున్నారు. ఆ రోజు యెరూషలేము ప్రమాదం చూసి దానిని చూసి మారిపోమంటే ఈరోజు ప్రభు మనకు చెప్తున్నాడు, త్వరగా రాబోతున్నాను బుద్ధి గల కన్య, సిద్ధముగా ఉండను. ఆ కన్య ఎవరు? ముగించు చేసుకుంది మనమే. సంఘమైన కన్య అలంకరించుకోవాలి. ఎలా అలంకరించుకోవాలి? సత్క్రియలనే చక్కటి ధనము చేత అలంకరించు. యెరూషలేము బాగా వినాలి. యెరూషలేముని ఆ రోజు తగలడిపోతుంటే అక్కడ ఉన్న విశ్వాస బృందాన్ని మారమంటే ఈరోజు సంఘాలు, యెరూషలేము గుర్తు సంఘ, ఈరోజు సంఘాలు దాళ్ళకు గురవుతున్నాయి, ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది అయ్యో అని బులుబులు దుఃఖాలు తీయడం కాదు, మారదాం. మన బిడ్డలు మార్చుతున్నాం, మనం మారదాం. దుఃఖభరితమైన ఆయన వైపు చూసి అయ్యో ప్రభు అని ఆయన మీద సెంటిమెంట్ వద్దు. నువ్వు మారు, ఆయన కూర్చొని నేడితే ఏం ఫీల్ అయిపోడు గుర్తుపెట్టుకోండి. చాలా మంది అలా ఫీల్ అయిపోతారు. అది ఎలా ఉంటుంది చెప్పనా? నీకు ఇష్టమైన సినిమాలో హీరో ఏదైనా ఇబ్బంది అవుతుంది, అయ్యో 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 అంటావు. నువ్వు సేమ్ ఇప్పుడు ఆయన కూడా అలా ఊహించుకుని నేడితే అది సెంటిమెంట్ ఫీలింగ్ తప్ప ఆయన ఏం పట్టించుకోడు, గుర్తుపెట్టుకో. ఆయన ఏడాల్సింది ఆయన వైపు చూసి కాదు. చెప్పండి, మన బతుకుని చూసి మనం ఏడుద్దాం. ఆయన గురించి ఏడిచిన చాలిక మన గురించి మనం ఏడుద్దాం, మన బిడ్డల కోసం ఏడుద్దాం. ప్రభు చెప్పాడు ఆ రోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ రోజు వాళ్ళ గుండెలు బాదుకున్నారు. సేమ్ పదం వాడాడు ప్రార్థన గ్రంథం. యేసుప్రభు వచ్చినప్పుడట నమ్మని వారు రొమ్ములు బాదుకుంటారట. అయ్యో అయ్యో అయ్యో. ఇప్పుడు పాత మెసేజ్లో మంచి మాట అన్నారండి. ఆ రోజు డ్రమ్ము కొట్టేవాడు డ్రమ్ము కొట్టడం ఆపేసి రొమ్ము కొడతాడట. ఎవరంటే డ్రమ్మే కొట్టాను కానీ మారలేదు ప్రభు అంట. నీ డ్రమ్కి రొమ్ముకి ఆ రోజు దండయాత్ర గుర్తెట్టుకో, వచ్చేస్తున్నారా? నిజంగా జరిగిపోతుంది. మీకు భయం వేసే, బాధ వేసే, జాగ్రత్త పడక మాట చెప్తున్నా, సరిగ్గా ఇంకా నెరవేరవలసినవి కొన్ని కొన్ని ప్రవచనం అన్నీ నెరవేరిపోయినాయి. ఎక్కువ లేవండి, ఇంకా అయిపోయినాయి. ఆ ప్రకటన గ్రంథంలో చాలా ముట్టుకు నెరవేరిపోయినాయి. ఇంకెన్నో లేవు, కొన్ని కొన్ని రెఫరెన్స్ ఉన్నాయి. ఆ ప్రవచనాలు కూడా జరిగిపోతున్నాయి. ఇంకా నువ్వు మారకపోతే నిన్ను కాపాడే నాదరిక ప్రపంచంలో ఎవడూ లేడు. నిన్ను నువ్వు కూడా కాపాడుకోలేవు. మారిపోతాం, మారిపోతాం. ఈ చరిత్రలో ఈ సంగతిని చూసి మారిపోతాం. ఈ ఘోరమైన విపత్తును చూసి మారిపోదాం. అన్నవాడు ఖచ్చితంగా వస్తాడన్న వాస్తవం మనకు ఖచ్చితంగా కనుక ఖచ్చితంగా మారిపోదాం. ఈ తాత్కాలికంగా మారిపోదాం. వస్తే ఆయనైనా రావచ్చు, ఇలా నా కరోనైనా రావచ్చు, ఏదో ఒకటి రావచ్చు, ఏదోలా ఎగిరిపోవచ్చు, ఏదో ఒక రోగం రావచ్చు. ఈ బిజీ లైఫ్లో ఏదోలా మన జీవితం ముగిసిపోవచ్చు. పక్క చచ్చిపోవడం అన్నది వాస్తవం. ఆ చనిపోయే ముందు మారి చచ్చిపోవడం ఏమంటారు?